మిత్రులందరికీ నమస్కారం ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతకి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావం చూపుతుందా లేదా లేదంటే నిన్ననే లక్ష ఉద్యోగాలు కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి ఇచ్చానని చెప్తా ఉన్నారు ఆ లక్ష ఉద్యోగాల కేంద్రంగా తెలంగాణ రాజకీయ రణరంగం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా లేదా ఈ విషయం మనతో పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు ఉన్నారు సార్ నమస్కారం బాగున్నారు చెప్పండి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో గులాబీ పువ్వుకి తామర పువ్వుకి మధ్యలో ప్రేమికులు పెరిగే అవకాశం ఉందా గులాబ్ పువ్వు తామర పువ్వు కూడా దానికి తామర రోగం వచ్చి ఉంటుందేమో మనకు తెలియదు గులాబ్ పువ్వు గులామీ పార్టీ అవుతుందేమో తెలియదు జనం అట్లే ఉంది అనుకుంటున్నారు అందుకని రెండు పార్టీలు ఆత్మ పరిశోధన చేసుకోవాలి తెలంగాణలో రావాలంటే అంత ఈజీ కాదు బీజేపీ కూడా అంత ఈజీ కాదు బయట వస్తుందేమో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో రావడం కష్టం అది మనం చూస్తూనే ఉన్నాం కదా దీనికి పూర్వము నరేంద్ర లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నరేంద్ర ఉండేవాడు మనం చూసినాం కదా బెద్దంపాలెడ్డి దత్తాత్రేయ వీళ్ళందరూ గట్టేవాళ్ళు వి రామారావు వెంట్రాపల్లి రామారావు వీళ్ళందరూ ఉండేవాళ్ళు జూపుడు యజ్ఞారాయణ ఆ సమయంలో కూడా కష్టమైంది ఇప్పుడు అయితే ఒకటి హైదరాబాద్లో మాత్రం బలంగా ఉంది వరంగల్ టౌన్లో బలంగా ఉంది నల్గొండ టౌన్లో బలంగా ఉంది పట్టణాలకే పరిమితమైంది గ్రామాలకు పోలేదు ఇంకా నిజామాబాద్లో ఉంది అక్కడక్కడ ఉన్నది ఇప్పుడు చేయవలసింది ఏంటంటే వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి ఊరికే హిందుత్వ హిందుత్వ హిందుత్వం చెప్తే సరిపోతుంది ఏం చేస్తారో చెప్పండి మీరు అది ఏమి చేయలేకపోతున్నారు తర్వాత ఇరవై నాలుగు గంటలు వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం జైలుకి పోతావు జైలుకి పోతామే తప్పించి మీరు ప్రజల కోసం ఏం చేస్తున్నారు కేసీఆర్ తిట్టడం కాదు ప్రజల కోసం ఏం చేస్తున్నారు అడుగుతున్నారు ప్రజలకు బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి ఎప్పుడన్నా మీరు వాళ్ళని అడుచుకున్నారా చెంచుల దగ్గర పోయినారా చెంచులు అంటే ఏందో తెలుసా మీకు తెలియదు చెంచు పెంట అంటారా చెంచు గూడెమంటారా కనుక్కోమనిడాలని తెలియదు ఎవరి తెలియదు భారతీయ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు గోండు గోడు కూడా వెళ్ళారా గోండు దగ్గరికి వెళ్ళినారా కులాములు గోండులు తోటి నాయక్పోడు ఆందు పూజారి పర్దన్ మథుర లంబాడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకున్నారా కలుసుకోనే లేదు కోయిలు కొండల దగ్గరికి పోనేలేదు సో వీళ్ళ దగ్గరికి మీరు పోకుండా వాళ్ళని ముంచుతున్నారు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ముంచుతున్నది యురేనియం పేరుతోటి చెంచులని పెంటలన్నీ ఖాళీ చేస్తున్నది పోడు పేరుతోటి తెలుగు టీఆర్ఎస్ చేస్తుండొచ్చును కానీ కోయలు కొండ్రెడ్లను పోలవరంలో ముంచుతున్నది భారతీయ జనతా పార్టీ సో ఇవన్నీ జనం రేపు అడుగుతారు ఏం చేస్తారు దళితుల కోసం ఏం చేసినారు దళితులు వ్యతిరేకంగా ఉన్నారు ఆదివాసులు వ్యతిరేకంగా ఉన్నారు ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారు బీసీలో మీకు వ్యతిరేకత ఉంది వీళ్ళందరినీ ఎట్లా కూడా కడతారు వాళ్ళ విశ్వసనీయత ఎట్లా చూరగా ఉంటారు దానికైనా ప్లాన్ ఉండాలి కదా ఏ ప్లాను లేదు మేము హిందుత్వ 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 ఏమి హిందుత్వం మీరు హిందువుల కోసం కూడా ఏం చేసినారు ఏమీ చేయలేదు రాముని మీరే మీ పోలవరం కట్టి భద్రాచలం రాముని ముంచుతున్నారు పర్ణశాలను ముంచుతున్నారు అయి దాన్ని అట్లా ముంచే అధికారం మీకు ఎవరిచ్చినారు అడుగుతున్నారు జనమే అడుగుతున్నారు నూట యాభై అడుగుల నుంచి నూట డెబ్బై అడుగులకు పెంచినారు మా పూర్వం ఎత్తును కట్ట ఎత్తును పెంచితే భద్రాచలం మునిగిపోతుంది ఇది హిందుత్వ కూడా ఎవరు నమ్మట్లేదు మనం చూసినా కదా హైదరాబాద్లో ఆంజనేయ స్వామి గుడిని తీసేసినారు కలిసి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసే తీసేసినారు కొండల మీద జూబిలీస్ కొండ మీద సో అందుకని హిందుత్వవాదులు కూడా నమ్మట్లేదు వీళ్ళను అయితే ఒకటి ఏమవుతుందంటే గతంలో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం బీజేపీ నుంచి చేరిన చేరినోళ్ళు మాత్రం మళ్ళీ వెనక్కిపోతారు చాలామంది వెనక్కిపోతారు గర్వాపస్య అవుతుంది ఎందుకంటే మళ్ళీ బీజేపీ పట్టం కట్టు పట్టం కడుతున్నారు జనము కాబట్టి అందులోకి వెళ్ళిపోతామని అనుకుంటున్నట్టు ఉన్నారు అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు పదవులు రాని వాళ్ళు లేదంటే మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళు నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా రేపు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే ఉద్యమకారులు వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ జరిగిన అవమానాలు అక్కడ కూడా జరుగుతాయి ఏం ఉద్యమం బీజేపీ చూశాం కదా తెలంగాణ తెలంగాణ అనవసరంగా ఇచ్చాము కాంగ్రెస్ పార్టీ తొందరపడి ఇచ్చింది వాళ్ళే బీజేపీ వల్ల ఇచ్చి వాళ్ళు మద్దతిచ్చి సోనియా గాంధీని బెదిరించింది కూడా సుష్మా స్వరాజ్ అవన్నీ మర్చిపోయి మోదీ ఏదో మాట్లాడినాడు మాట్లాడేసరికి ఏమవుతుంది జనం అటు పోరు ఆలోచిస్తారు ఉద్యమకారులు అందులో పోతే ఏముంటుంది తెలంగాణ అనవసరంగా ఇచ్చామని అంటున్నారు కదా అన్నట్టుగా ఉద్యమకారులు పోరు మామూలు జనం కూడా పోరు మామూలు జనానికి తగ్గట్టుగా ఏదైనా ప్లాన్లు తయారు చేయాలి కదా అది కూడా చేసే ఆలోచన కూడా లేదు వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి లేదు ఢిల్లీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలంగాణ ప్రజల మనస్తత్వం వాళ్ళ ఆకాంక్షలు ఇంకా అర్థమే కాలేదు వాళ్ళకు టీఆర్ఎస్ కూడా అర్థం కాదు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత అంటే పదవులు రాని వాళ్ళు లేదంటే కేసీఆర్ మీద నమ్మకం లేని వాళ్ళు అంటే ఆయన ఇప్పుడు కూడా లక్ష ఉద్యోగాలు ఇచ్చా అంటాడు ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టు నమ్ముతున్నారా ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ మీలాంటి ప్రజలే ప్రజలేదు వదిలేద్దాం ప్రజలైతే నమ్మడం లేదు ఎందుకంటే రాతగయి బాతుగా ఓ లక్ష వాగ్దానాలు చేసినాడు కేసీఆర్ మరి దేశంలో ఎక్కడ లేని విధంగా పాలాభిషేకాలు తెలంగాణలోనే కేటీఆర్ చేస్తారు కేసీఆర్ చేస్తారు హరీష్ రావు చేస్తారు సంతోష్ రావు చేస్తారు ఎందుకు అంటే తమిళనాడు ముఖ్యమంత్రి పేరు చెప్తేనే కూర్చోబెట్టాడు అసెంబ్లీలో అని చెప్పి కూర్చోబెట్టాడు ఎందుకు ఇంత ఒక వ్యక్తిని ఇంత దారుణంగా ఎందుకు పూజిస్తారు జనం పూజించట్లేదు ఆ పార్టీలో కొంతమంది చెంచాలు తయారైనారు చెంచాలు తెడ్డులున్న పార్టీ అది చెంచాగిరి తెడిగిరి చేస్తుంటారు చెంకి గాలి పద్యం ఉంది చెంచోంకి క్యా కమయ్యే గాలి ఏక్ డూండో మిల్తే అని ఒక్క చెంచాగాడు కావాలని బతికితే వెయ్యి మంది బయలుదేరుతారు దొరుకుతారు ఆ పార్టీలో అట్లా ఉంది ఒక్కడు కాదు ఒక్కడి కోసం వెతకడం మొదలు పెట్టండి వెయ్యి మంది దొరుకుతారు ఆ పార్టీ కల్చరే అట్లా కల్చర్ లీటర్లు లీటర్లు పాలు వేయిట్ చేస్తూ ఉంటే కేసీఆర్ గారు తెలియదు డబ్బులు కేసీఆర్ ఇప్పించినయే కేసీఆర్ ఇప్పిస్తారు మెప్పుకుంటారు పేపర్లు చూపిస్తారు పైరు చేసుకుంటారు సార్ మేము మేము పాలాభిషేకం చేశాము పాలతో అభిషేకం చేసినా మీ బొమ్మకు అని చేస్తారు వీళ్ళే కనుక మామూలుగా ఏం చేస్తారు ఈ నాయకులంతా బయటకు బయట వీళ్ళే దొంగలు ఉంటారు అది వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా తెలుసు అది ఏం చేస్తారు ముందు గుల్ పోషి చేస్తారు అంటే పూలదండలు వేస్తారు గులాబీ దండలు కా పండ్లు కావడానికి షాల్ పోషి చేస్తారు అంటే షాల్వా కప్పుతారు ఈ రెండు పండ్లు కాలేదనుకోండి అనుకోండి ఆ తర్వాత చెప్పలు పోషి చేస్తారు చెప్పల దండేస్తారు ఇది ఉర్దులో చెప్తారు గుల్ పోషి షాల్ పోషి కామ్ నైబనాతో చెప్పల పోషి ఇది వీళ్ళ కేడర్ పరిస్థితి రాజకీయ పార్టీలు పెడితే పెళ్లి దివన రాజపార్టీల కార్యకర్తలు పెడితే పెళ్లి దీవనా లేకుంటే చావు దీవన అంటే వాళ్ళంతా స్వార్థమే చెంచాగిరి తప్ప ఏమీ లేదు ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ గారు ముందస్తు వెళ్ళే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఇంత చూసినాక పరిస్థితి తనకు అనుకూలంగా లేదు చాలా వలసలు మొదలవుతాయి పార్టీలోంచి నుంచి ఇప్పటికే వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉన్నారు పార్టీ కేడర్ ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కోపం ఉంది వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకని ముందస్తు ఎన్నికలకు కూడా ఆయన ఆలోచిస్తాడు త్రిమితంగా కూర్చి అని ఆలోచించి పోకుండా ఆపుకోవాలి వెళ్తే మళ్ళీ కేసీఆర్కే పట్టాభిషేకం కట్టొచ్చు తెలంగాణ సమాజం అట్లా ఏం లేదు అప్పుడు అప్పుడు ఎవరు సరిగ్గా చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది ఎంతమంది ప్రశాంత్ కిషోర్ను కొన్నా కూడా అంతకంటే ఎక్కువ మంది ప్రశాంత్ కిషోర్ని కొనగలిగే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది సో అందుకని ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీ వ్యాపారుల పార్టీ కదా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది అందుకని అప్పుడే ఈయన కూడా అక్కడ నుంచి వచ్చిన అక్కడి నుంచి వచ్చినోడే ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు చివరి దాకా చూస్తారు ఇంకా చాలా దూరం ఉంది కదా ఇప్పుడు మనం ఇప్పుడే చెంగు చేతులు కొంగు లేపుకొని పోతే నది ఇంకా చాలా దూరం ఉంది నది వచ్చినప్పుడు మనం దా లేపుకోవాలి చెప్పుల చేతులు పట్టుకొని కా దోతి పైకి లేపాలి లుంగి పైకి లేపాలి ఇంకా చాలా దూరం ఉంది అప్పుడే లేపితే ఎట్లా అందుకనే లెట్స్ క్రాడ్ ది క్రాస్ ది బ్రిడ్జ్ విన్ వీ కమ్ టు ఇట్ ఇంకా అక్కడ దాకా రాలేదు ఎన్నికలు అంటే కేసీఆర్ కూడా చెమటలు పడుతున్నాయి ఇప్పుడు ఆ ఎన్నికలను చూసినాక అందుకని ఇప్పుడే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు భయం ఉంటే మాత్రం భయం ఉంటుంది భయం ఎట్లా అధిగమించాలనో ప్లాన్ చేసుకుంటాడు అయితే కేసీఆర్ను భారతీయ జనతా పార్టీని కలిపే ఆలోచనలు కూడా కొంతమంది ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే సంతోషం కాంగ్రెస్ గెలిస్తే దుఃఖం ఇక్కడ కూడా అంతే ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే సంతోషం ఆంధ్రలో జగన్ కలిసే సంతోషం కాంగ్రెస్ మాత్రం రాకూడదు ప్రత్యర్థులు రాకూడదు కాబట్టి అంత కసి ఉండకపోవచ్చు చంద్రబాబు అటు చంద్రబాబు నాయుడు అన్న జగన్ అన్న ఇటు తెలంగాణలో రావు అన్న పెద్ద కసి ఉండే అవకాశం లేదు అక్కడ మాత్రం కసి ఎక్కువ ఉంటుంది ఆ కసి ఇక్కడ అంతా చూపించరు సమాజ్వాదీ పార్టీ అంటే కూడా కసి ఉంటుంది వాళ్ళ శత్రువు శత్రువు కాబట్టి సైద్ధాంతికంగా శత్రువు కాబట్టి ఉంటుంది సమాజ్వాదీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా సిద్ధాంత సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టి కసి ఉంటుంది కేసీఆర్ అంటే ఏముంటుంది కేసీఆర్ అటు పోతాడు నారాయణ అంటాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు ప్రపంచంలో అతిపెద్ద హిందువు నేనే ఒప్పుకున్నాడు ఆయన చెప్పుకుంటాడు అటు హిందువులు బంధువులు అంటాడు మళ్ళీ నేనే అందరికంటే పెద్ద హిందువులు అని కూడా అతిపెద్ద దేవాలయంలో నేనే నేనే కట్టుతున్నాను యాదగిరి ఊటర్ను నాదే ఇక్కడ వెయ్యి కోట్లు ఇచ్చి నేనే కట్టించినాను జయశ్రీమన్న శ్రీమన్న జిన్నజీ స్వామి నేనే కట్టించినాను రామానుజలు నేనే కట్టించినాను కూడా చెప్పుకుంటాడు అటు చెప్పుకుంటాడు వెంటనే యూటర్ను వెంట థౌజండ్ కిలోమీటర్స్ స్పీడ్తో గంట కాదు థౌజండ్ కిలోమీటర్ స్పీడ్తో పోయి అంత స్పీడ్తో యూటర్ తిరిగే శక్తి కేసీఆర్కే ఉంది రాజకీయాలు ఇంకెవరికీ లేదు దేశ రాజకీయాలు దేశ రాజకీయాల్లో కానీ ప్రపంచ రాజకీయాలు ఎవరు లేరు ప్రపంచ రాజకీయాలు లేదు ఎవరు లేరు అంత స్పీడ్తో యూటర్న్ తిరిగే వాళ్ళు లేరు ఒక కేసీఆర్ తిరగలడు అందువల్లనే ఆయన క్రెడిబిలిటీ కూడా పోతున్నది యూటర్న్ తిరుగుతున్నాడు మాటి మాటికి యూటర్న్ అందుకని హైదరాబాద్ సిటీలో యూటర్న్లు ఉన్నాయి చోరస్తాలు ఎక్కడ ఉన్నాయా లేవు ఎక్కడ చోరస్తాలు లేవు సిగ్నల్స్ లేవు అన్ని యూటర్లు యూటర్లు లే అది ఎందుకంటే తాను యూటర్న్ తిరుగుతున్నారు మీరు అందరూ యూటర్న్ తిరగండి అని చెప్తున్నాడు ఆయన చాలా ధన్యవాదాలు గురువు గారు